పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో విజ్ఞాన వేదిక సేవ సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్టీ సెంటర్ల వైద్యులు డాక్టర్ గోవింద బాబు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, కైని, చుట్ట, జరదాలు వాడకం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రాణాంతకమైన గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు సంక్రమించి మరణాలు సంభవిస్తాయని, తద్వారా వీరి మీద ఆధారపడిన కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని, ప్రతి ఒక్కరూ పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. అరసవల్లి ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, విజ్ఞాన వేదిక సేవ సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో యువత ధూమపానం చేయటాన్ని ఒక ఫ్యాషన్గా అలవాటు చేసుకుంటున్నారని, పాత తరం వారు కొంతవరకు ధూమపానాన్ని తగ్గించుకున్నారని, నేటి యువత పొగాకు ఉత్పత్తులను పూర్తిగా వ్యతిరేకించి అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లో మే నెల 31వ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించారని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని బాధ్యతగా మెలగాలని అన్నారు. ఈ సదస్సులో పొగాకు వ్యతిరేక నినాదాలతో కూడిన చిత్రాలతో ప్లే కార్డును ప్రదర్శించారు. లంగ్ క్యాన్సరు, లంగ్ సంబంధించిన జబ్బులన్నీ కూడా రావచ్చు. ఇది ముఖ్యంగా ఏంటంటే జనాలతో పాటు ఏఆర్టీలో కూడా చాలామంది మగవాళ్ళు తీసుకోవడం వల్ల చాలా డెత్ కావడం జరుగుతున్నాయి. కాబట్టి దెబ్బకు అనేటువంటిది తినడం కానీ తాగడం కానీ మానేసి ఆరోగ్యంగా ఉండవాలని కోరుకుంటున్నాను. వ్యాప్తంగా ఈ పొగాకు ఉత్పత్తుల యొక్క వాడకం ద్వారా ఎంతోమంది తమ విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతున్నారు. అది క్యాన్సర్గా కానివ్వండి, లేకపోతే గొంతుకు సంబంధించినటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులుగా కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి ఈ యొక్క ఉత్పత్తుల వల్ల వాళ్ళ సామాజికమైనటువంటి రుగ్మతలకు గురయ్యి మరణిస్తున్నారు. కాబట్టి ఇవాళ వరల్డ్ టొబాకో నాన్ టొబాకో డేగా ప్రకటించడం, దానికి ముఖ్య అతిథిగా మరి డాక్టర్ గారైన గోవింద బాబు గారే దానికి అధ్యక్షత వహించి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో ఉండి ఆ దాని అలాగే ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ ఈ పొగాకు అనేది నమలడం వల్ల దాని క్యాన్సర్ అనేక రకాలుగా క్యాన్సర్ వ్యాపించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ వ్యాధులు వచ్చిన తర్వాత ప్రాణాంతకం, ప్రాణాలు పోవచ్చు. వీళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అవుతాయి. ఆ ఒక్క వ్యక్తితో పాదు ఆ కుటుంబం మీద ఆధారపడినటువంటి వ్యక్తి మరణించడం వల్ల ఆ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా పొగాకును వ్యతిరేకించాలి. మరి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1988లో మరి ఇదే దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ వ్యతిరేక దినోత్సవాన్ని ప్రజల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే డాక్టర్లు సూచించినప్పటికీ కూడా యువతను నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికీ కూడా పొగాకు నమలడం, అలాగే మనం చాలా రాష్ట్రాలు చూస్తూ ఉంటాం పొగాకు వల్ల వచ్చేటువంటి క్యాన్సర్, అలాగే ఈ ధూమపానం, ఈ సిగరెట్లే కాల్చడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించినవి, దీని ప్రతి ఒక్కదాని వల్ల కూడా ప్రాణాంతకం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ చాలామంది తగ్గించినప్పటికీ కూడా పూర్తిగా మానివేయాలి. లేదా అప్పుడప్పుడు కలుగుతున్నది కాదు, పూర్తిగా దీన్ని వ్యతిరేకించాలి. ప్రజల్లోకి ఇంకా అవేర్నెస్గా తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఈరోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ అరసవల్లి ఈశ్వరమ్మ నిర్వహించాలి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అవేర్నెస్గా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో డాక్టర్ ఎం గోవింద బాబు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ పొగాకు వల్ల వచ్చేటువంటి నష్టాలను తెలియజేయడం జరుగుతుంది. ప్రతి యువత మరి వెనక ఉన్న చదువులు కూడా చెప్పి ఈ పొగాకును పూర్తిగా మానివేయడానికి పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు.